ఆయన ఏంటంటే ఆయనకి క్వార్టర్స్ రావాలండి, ఆయనకి రాలేదంటండి. మీ మధ్యలో అటు ఇటు వేరే వాళ్ళకి ఆయన ద్వారా వేరే వాళ్ళకి ఆయన ఈయన ఒకటి మళ్ళీ మిస్ అయింది అనమాట అండి. ఆయన ఒక పేరు మిస్ అయింది, అలాగే నాకు అమ్మఒడి కూడా అలాగే మిస్ అయింది అని చెప్పేసి ఆయన చెప్పారు అనమాట అండి. ఆల్రెడీ ఇందాక మాట్లాడితే ఆయన చెప్పారు అనమాట. ఎట్లా అంటే ఆధార్ కార్డులు వివరాలు స్థానికంగా ఓటర్ ఐడి ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు బ్యాంక్ బుక్ మార్చమన్నారండి, కారు గానీ ఇల్లు గానీ ఉంటే ఇవ్వనన్నారు. అలాంటిది ఆయనకి నాకు ఎటువంటి ఆయనకి ఎటువంటిది లేదండి. తర్వాత ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి ఇస్తానన్నారు, కానీ ఒక్కరికైనా రావాలి కదా. ఒక్కరికి వచ్చినా ముగ్గురికి నేను సరిపెట్టుకుంటాను ఆయన అంటున్నారు. నేననే పాయింట్ కూడా అదే అమ్మా, ఇన్ఎలిజిబుల్ కాదు కదా. ఎలిజిబులే కదా, అడుగుతున్నావా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు వచ్చాం ఆ రోజున. మీ సమస్యలు తెలుసుకోవడానికి ఆ రోజుకి ఈ రోజుకి మార్పు వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పంపించారు మమ్మల్ని. ఇద్దరు ముసలాలు ఉన్నారు సార్, నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు సార్, నేనే పెంచుకోవాలి. నేను మున్సిపాలిటీలో పనికి వెళ్తాను సార్, నేను అది క్యాజర్ లేబర్ కింద. కానీ ఇప్పుడు ఇంటి అద్దెల్లో బతకాలంటే మాకు బాధే కదా సార్. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఫ్యాను. మా అబ్బాయి కూడా వాటి కోసం చాలా కష్టపడతాడు సార్, చిన్నపిల్లోడే. మా అబ్బాయికి కూడా అదే పేరు కూడా పెట్టుకున్నాను సార్ నేను సార్. మరి అదే తెలియటలేదు సార్, ఎన్నిసార్లు రోజు పనిచేసుకుని రావడం, సచివాలయాల దగ్గరికి వెళ్ళి అడగడం సార్. నెక్స్ట్ లిస్టులో అంటున్నారు సార్, ఏ లిస్టులో చూసినా రాలేదంటున్నారు. ఈవిడి నేను పిచ్చి కొకలా తిరుగుతున్నాను సార్. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మరుసటి రోజో లేకపోతే రెండు మూడు రోజుల తర్వాత ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మరీ చెప్పారు, వాళ్ళు మేము అందరికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేస్తాం, అందరికి ఇల్లు కట్టిస్తాం అదే అని చెప్పి చెప్పారు. కానీ ఏమైంది ఆ రోజు నుంచి కనుక్కోమనే పంపించారు ఈ రోజు మమ్మల్ని. రేషన్ దారుణంగా ఉందిలే ఈ రోజు. అంటే ఈ రోజు అయితే ఒకవేళ ఏడు మొన్న 7 గంటలకు వెళ్ళానండి, 7 గంటలకు వెళ్తే బండి లేదన్నారు. ఏమో తర్వాత వెళ్ళాను, ఖాళీ లేదు, మిషన్ ఛార్జింగ్ లేదు, ఇది లేదు అది లేదని చెప్పారు. మాకు పనులు ఉంటాయి, కష్టపడుకున్నాం కదండి మేము. సరే రేపు తీసుకుంటాం, రేపు ఎక్కడ ఉంటాం తెలీదు. అదేనండి. ఎవరన్నా జనం అడిగారా ఎవరన్నా ఈ బళ్ళు పెట్టండి, మేము గడపల నుంచి దాటలేకపోతున్నాం, సోమరబోతులు అయిపోయిన జనం అని ఎవరన్నా అడిగారా? ఎందుకు పెట్టారు? ఏ ఈరోజు మాకు డ్యూటీ ఉంది, సరే రేపు తెచ్చుకుందాం అంటే లేదు, ఇంకా రేపు ఎక్కడ ఉంటాం తెలీదు. అదేంటి అది? అసలు చేత పూర్తో మంచిగా చెయ్యండి, లేదంటే మానేయండి. సైలెన్స్ అది అంబులెన్స్ హార్న్ తెలియట్లేదండి, ఇదో తెలియట్లేదు. అంబులెన్స్ హార్న్ తో వస్తుంది, ఆగినప్పుడు అప్పుడు మళ్ళీ మాకు వాలంటరీ చెప్పాలి, మేము వెళ్ళకూడదు. మళ్ళీ డైరెక్ట్ వాలంటరీ ఫోన్ చేసి మీకు వచ్చిందమ్మా అని చెప్తే మేము వెళ్తే ఆయన అప్పుడు తోక వేసిస్తాడని వాలంటరీ చెప్పాలి. బీమత్నే చంచట్టుకుని పరిగెట్టాలా? ఎవడో అంబులెన్స్ వెళ్తున్నాడని దేవుడు దాన్ని పెట్టాలో, రెండు అర్థం కావట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపించింది దేనికంటే, ఇదివరకు ఆయన వచ్చినప్పుడు మీరు ఆ రోజు మీరు చెప్పుకున్న బాధలు కొంతవరకైనా తగ్గినాయా తొలగినాయా, ఈ ప్రభుత్వం ఏమైనా మార్పు తీసుకొచ్చిందా తెలుసుకోనని పంపించారు. అందుకని మళ్ళీ వచ్చాను నేను ఈరోజున, ఎందుకంటే మీరందరూ కష్టజీవులు. ఆయన మీ కష్టాలు చూసి ఆ అమ్మాయి ఆ రోజు చెప్పిన మాటలు విని ఆయన రెల్లి కులాన్ని నేను ఆ భుజం మీద మోస్తాను, నేను కూడా రెల్లి కులస్తుడిగా నేను భావించుకుని ముందుకెళ్తా అని చెప్పారు ఆయన. అంత పెద్ద మాట అన్నారు. ఇప్పుడు కూడా ఇసుకుంటారండి, ఇలాగిలాగ అంటారు, అవుతలేదు నెట్ట అంటారు. మీరు తెలుసా అండి, మరి అలా చెప్తే నోరు ఉందని దెబ్బలాడతారు. అన్ని పరిష్కారం జరిగిపోయినాయి అని అన్నారు, మరి ఎట్లా వచ్చింది చూడండి పరిస్థితి. అదే నిన్న మేము మాట్లాడినప్పుడు మీ గురించి జనరల్ గా ఏం చెప్పారంటే అక్కడ అన్ని పరిష్కారం అయిపోయినాయి, బ్రహ్మాండంగా ఉంది, అంత బానే ఉంది అన్నారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు పంపించారు కాబట్టి వచ్చాము మేము, అసలు చూస్తాం అసలు ఏం పరిస్థితి అండి. చెప్తున్నారు కానీ సార్ ప్రజల్లోకి వస్తానే కదా సార్ తెలిసిది, ప్రజలు చెప్తారు పరిష్కారం ఏంటనేది. ఇప్పుడు జాబులు ఇచ్చారు సార్, వాళ్ళకి బియ్యం కోసం రేషన్ల కోసం జాబులు ఇచ్చారు. ఆ జాబులు ఎవరికి ఇచ్చారు సార్? కష్టపడ్డ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళు పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. అంటే ఏదో ఒకసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అబ్బాయి ఉన్నారనుకోండి, ఈయన పవన్ కళ్యాణ్ అబ్బాయి అంటే రాజకీయంగా ఏదో చేస్తున్నాడు, ఈయనకి పట్టేవ్వకూడదు అనేది అడ్మిన్ ప్రాబ్లం సార్. ఆయన ఏదో విధంగా చేసి అతను వాళ్ళకి పట్టేవ్వకుండా చేయాలనేది కాన్సెప్ట్ సార్. అలా కొంతమంది పట్టాలు రాకపోవడం కారణం అదే సార్. వాళ్ళకి నేను చాలామంది చూసాను సార్ అది కూడా. మీరు ఒకసారి వచ్చి ఆ పేర్లు వివరాలు అన్నీ తీసుకుని వీళ్ళు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మన వంతు మనం చేద్దాం. కానీ అది ఎక్కడ పొరపాటు లేకుండా చూడండి. 2019 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు
రెల్లి కాలనీలో పర్యటించడం జరిగింది. అంతకుముందు రోజు ఇక్కడ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకున్నప్పుడు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి వాళ్ళ బాధలేంటి, వాళ్ళ సమస్యలేంటి మొనబెట్టుకున్నప్పుడు హృదయం చెల్లించే విధంగా ఒక మహిళ వివరించినప్పుడు మరుసటి రోజే ఆ ప్రాంతాన్ని పర్యటించి మీ సమస్య పరిష్కారం కోసం నా వద్దనే కృషి చేస్తాను, ఆ రోజున ఆయన రాష్ట్రవ్యాప్తంగా అందరినీ కదిలించే విధంగా ఒక రెల్లి కులస్థుడుగా నేను మారి మీకోసం పనిచేస్తానని మాట ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా పార్టీ తరఫు నుంచి వెళ్ళి మళ్ళొక్కసారి రెల్లి కాలనీలో మీరు పర్యటించి అక్కడ విషయాలు ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో కొంచెం మార్పైనా వచ్చిందా కనుక్కోమని చెప్పడం జరిగింది. చాలా ఇబ్బందులు గురవుతున్నారు, చాలా బాధ కలిగిస్తుంది ప్రజల్లో. ఇక్కడున్న కొంతమంది పిల్లలకి అమ్మ ఒడి కూడా ఇంకా చేరలేదు. శానిటేషన్ విషయంలో ఏమాత్రం కూడా ఒక ప్రణాళికబద్ధంగా జరగడం లేదు. ఇది ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు సమయం కేటాయించాలి, మంచి పాలసీ తీసుకురావాలి. వీటి గురించే గతంలో మరి జనసేన పార్టీ పోరాడింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. ఎందుకంటే కాలుష్యం గురించి మనం మాట్లాడినప్పుడు జీవితాలే పాపం వాటి మీద ఆధారపడి మన జీవితాలు బాగుండాలని కోరుకునే వ్యక్తులు మన రెల్లి కులస్తులు. అటువంటి మనుషుల్ని మనం హృదయానికి దగ్గర పెట్టుకుని మన జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.